కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచర్యల ధాటికి ఊళ్లకు ఊళ్లే నామరూపాలు లేకుండా మారిపోయాయి. మండకై జంక్షన్, చూరాల్మల్ పట్టణం మృత్యుదిప్పలుగా మారిపోయాయి. పర్యాటకానికి, వ్యాపారానికి అత్యంత కీలకమైన ఈ రెండు ప్రదేశాలు ఆనవాళ్లను కోల్పోయాయి. పైకప్పు కోల్పోయిన భవనాలు, ధ్వంసమైన వాహనాలు, భారీ రాళ్లు బురదతో గుర్తించడానికే వీలు లేకుండానే మారిపోయాయి ఆ ప్రదేశాలు. ఇక ముండకైలో దాదాపు 500 ఇళ్ళు ఉండేవి. ప్రస్తుతం అక్కడ 50 ఇళ్లకు మించి ఏమీ మిగలలేదంటే విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వయనాడ్ జిల్లాలోని మండకై గ్రామానికి అవతల ఉన్న ఎలా రిసార్ట్, వనరాణి రిసార్ట్లలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఆర్మీ జవాన్లు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అటవీ అధికారులు, గ్రామస్తుల సహకారంతో 122వ పదాతి దళానికి చెందిన జవాన్లు 19 పౌరులను కాపాడారు. ఇక చలీమార నదిలో వరద ముంచెత్తుతూ ఉండటంకి కూడా వారు తాళ్ల సహాయంతో బాధితులను చూరల్మల్లోని సురక్షిత ప్రాంతానికి చేరవేసేందుకు జవాన్లు మానవ వంతెనగా ఏర్పడ్డారు. సహాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన 4 బృందాలు, NDRF సిబ్బంది, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికపై నిర్విరామంగా పాల్గొంటున్నాయి. అవసరమైన చోట ఆర్మీ జవాన్లు తాత్కాలిక వంతెనలు నిర్మిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక శిబిరాల్లో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో బోరున విలిపిస్తున్నారు అక్కడ ప్రజలు. అర్ధరాత్రి వేళ విరుచుకుపడిన మృత్యువు ధాటికి అనాథలైన వందలాది మంది శిబిరాల్లో తలజాచుకుంటున్నారు. వారికి ఆహారం, దుస్తులు అందజేస్తూ సిబ్బంది ఆదుకుంటున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి ఆయా ప్రాంతాలకు చేరుకుని సాయం అందిస్తున్నాయి. వయనాడ్ జిల్లాలో కొండచర్యలు విధ్వంసం సృష్టించిన ప్రాంతాలను సీఎం పినరై విజయన్ ప్రత్యేక హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. కేరళలో ఇటువంటి ఉత్పత్తిని గతంలో ఎన్నడూ కూడా చూడలేదని ముఖ్యమంత్రి పినరై విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే మండకై, చూరాల్మల్ ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని తెలిపారు ఆయన. 2 చేపట్టిన సహాయక చర్యల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా సీఎం విజయన్ తెలిపారు. 219 మందిని హాస్పిటల్స్కు తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.